రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే విత్తనాల కొరత తీర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్నారు. ఇసుక పాలసీ విషయంలో సీఎం జగన్ 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి వేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు, అపవిత్ర పొత్తు కారణంగానే కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందని స్పష్టం చేశారు. ఇందులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు. గతంలో కన్నా కూడా చాలా అధికమైనటువంటి రేట్లు ఉన్నాయి. దానివల్ల నిర్మాణ వ్యవస్థ పూర్తిగా కుంటుబడిపోయింది. కుంటుబడిపోవడం కాదు, మూతపడింది ఆల్మోస్ట్ ఇసుక వల్ల. కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు. మరి ముఖ్యమంత్రి ఇమీడియట్గా మరి ఎందుకో తాసారం చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇసుక పాలసీ గురించి 1 అడుగు ముందుకేస్తున్నాడు, 4 అడుగులు వెనక్కేస్తున్నాడు. ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని ఇసుకను అందుబాటులో కనుక ఉంచకపోతే చాలామంది కుటుంబాలు బజార్న పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానికి బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సి వస్తుంది. ఎందుకంటే తన నిర్ణయం మీద ఉన్నటువంటి సమస్య కాబట్టి కొన్ని లక్షల మంది జీవనోపాధికి సంబంధించినటువంటి విషయం, కొన్ని కోట్ల మంది పెట్టుబడులు పెట్టి మధ్యలో నిర్మాణాలు ఆపుకొని వడ్డీలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ ముఖ్యమంత్రి కారకుడయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, బాధ్యత వహించాల్సి ఉంటుంది.